హలో ఆల్ వెల్కమ్ టు స్టోరీ వాల్ట్ నేను రిజ్వానా రంగనాయకమ్మ గారు రచించిన అంధకారంలో తెలుగు నవల ఐదవ భాగం సంక్రాంతి ఇంకా పది రోజులుంది రాధా పెళ్ళి ఇరవై రోజులుంది ఇటు అటుగా లగ్నం పెట్టిన రోజు సాయంత్రం రాముడు పశువుల దొడ్లో ఉండేవేళ రాధా ధైర్యంగా ఆలోచించింది అప్పటికి రాముణ్ణి చూసి వారం రోజులైంది ఏమైనా సరే ఒకసారి వాణ్ణి చూసి వచ్చేస్తాను అని బయలుదేరింది కొండమ్మ వారించబోతే శంతలా ఊరుకోమంది అక్కయ్యనేమి అనొద్దని చెప్పాడు మామయ్య అంది కంఠం తగ్గించి రాధ నిర్లక్ష్యంగా వెళ్ళిపోయింది రాముడు ఆవు ముందు కూర్చొని చిట్టు తినిపిస్తున్నాడు దూరంగా రాధని చూడగానే మొహం వికసించి దగ్గరికి వచ్చేవరకు చూసి ఉలిక్కి పడ్డట్టు లేచి పాకలోకి పాకలోకెళ్ళిపోయాడు రాధ పాక దగ్గర నిలబడింది కొంచెంసేపు దొడ్లో పాలేళ్లెవ్వరూ లేరు ఇంకా ఎడ్లని కూడా తోలుకురాలేదు రాముడు అని పిలిచింది రాధ నెమ్మదిగా పలకలేదు రాముడు రాముడు ఏం చేస్తున్నావు లోపల పనిలో ఉన్నాను అమ్మాయి గారు రాధకి దుఃఖం వచ్చింది వెళ్తాలే ఒక్కసారి బయటికిరా లేకపోతే నేనే లోపలికి రానా ఎవరైనా వస్తే బాగుండదు రాముడు కదల్లేదు మాట్లాడలేదు ఆవు చిట్టు బుట్ట మూతితో తిరగదోసింది చిట్టంతా నేల మీద పడింది రాముడు ఆవు చిట్టంతా పారబోసిందిరా అంటూ తనే బుట్ట తిన్నగా పెట్టి చిట్టు ఎత్తబోయింది రాధ మీరెళ్ళండమ్మాయి గారు అంటూ ఆవు దగ్గరికి వచ్చేశాడు ఆవు తల విసిరబోతుంటే రాధని పక్కకి లాగి బుట్ట తిన్నగా పెట్టి చిట్టు ఎత్తడం మొదలెట్టాడు రాధ దగ్గర నిలబడి రాముడు ఆవాళ నామూలాన్నే నిన్ను కొట్టాడు మా నాన్న నేనెంత ఏడ్చానో నీకు తెలీదు అంది నాకేం పర్వాలేదమ్మాయి గారు మీకోసం వంద సార్లైనా దెబ్బలు కాస్తాను కానీ మీ పాదాలకి దండం పెడతాను నన్ను మర్చిపోమ్మా నాలాంటి వాడితో మీకేంటి సంతోషంగా పెళ్లి చేసుకుని భర్తగారితో ఉండండి అమ్మాయి గారు రాముడు నాకు ఈ పెళ్ళి ఇష్టం అనుకుంటున్నావా లేదు ఏమీ చెయ్యలేక ఊరుకున్నాను రాముడు లేచి నించున్నాడు అమ్మాయి గారు నేనెవ్ణ్ణి ఎంతటోణ్ణి నా కోసం మీరిలాగైపోతే అందరూ ఏమనుకుంటారు చెప్పండి అన్నాడు కోపంగా ఏమనుకుంటే నాకేం అలాగంటే ఎలాగో లోకులతో సంబంధం లేకుండా బతకగలమా అందరూ శభాషణిలాగా బతకాలి మీకు నాకు సాపథ్యమేమిటి మీ దారి మీది నా దారి నాది రాధ దీనంగా అంది నువ్వెవర్ని పెళ్ళి చేసుకుంటావు మరి పెళ్ళా నాకేం పెళ్ళి జీవితమంతా ఇలాగే ఉంటాను ఇప్పుడు నాకు ఇరవై రెండేళ్ళు ఇంకో ఇరవై ఏళ్ళు బతికితే ముసలోన్నైపోతాను లేకపోతే సన్నాసుల్లో కలిసిపోతాను రాధా పెదవుల మీద చిరునవ్వు చెందింది ఆహా సన్నాసుల్లో కలిసిపోతావా కలిసిపోకేం చేయమంటారు మీరిలాగ గొడవ చేస్తే మీ నాన్నగారు ముందు నా అంతు చూస్తారు తరువాత మీరు బుద్ధిగా పెళ్ళాడి మేనా ఎక్కి భర్తగారి దగ్గరికి వెళ్తారు అన్నాడు నిష్ఠూరంగా నాకు పెళ్ళైపోతే నీకు బాధగా ఉండదా నాలాగా నువ్వు దిగులు పడవా రాముడు రాముడు రాధమొహం ఆప్యాయంగా చూశాడు ఇంత ప్రాణాలిచ్చే ఈ అమ్మాయి గారిని తీసుకుని ఎక్కడికైనా ఎవరికీ కనిపించనంత దూరంగా పారిపోదామనిపించిందా క్షణం ఏమిట్రా అలా చూస్తావు చెప్పు పోని నా పెళ్ళైపోతే నువ్వు హాయిగా సంతోషంగా ఉంటావా అదైనా చెప్పు ఉంటానో లేదో మీకెందుకు నా కోసం మీరేం చేస్తారు చెప్పు చెప్పు రాముడు ఏం చేయమంటావో చెప్పు ఆతృతగా చూసింది రాధా నేనెక్కడికైనా తీసుకెళ్ళిపోతాను వచ్చేస్తారా నాతో రాధా కళ్ళు పెద్దవి చేసి భయంగా అంది ఎక్కడికి తీసుకువెళతావు ఎక్కడికైనా సరే నా ఇష్టమొచ్చిన చోటికి మీ పాదం కింద పెట్టనివ్వకుండా పువ్వులాగా చూసుకుంటాను నా రక్త మాంసాలు ధారపోసి మిమ్మల్ని పోషించుకుంటాను ఆవేశంగా అన్నాడు రాముడు రాధ ముగ్ధురాలయ్యింది రాముడు వచ్చేస్తాను నీకోసం ఎక్కడికైనా వచ్చేస్తాను ఒక్కసారి సాహసం చేస్తే జీవితమంతా సుఖపడవచ్చు నాకీ పెళ్ళి అక్కర్లేదు రాముడు వచ్చేస్తానురా రాముడు నిర్ఘాంతపోయాడు తను ఆవేశంతో అనేసిన మాటలకి భయపడ్డాడు అమ్మాయిగారు వెళ్ళిపోండి ఏదో పిచ్చి మాటలు మాట్లాడాను నిజం కావు మీ తండ్రి చెప్పినట్టు వినండి అందరూ సంతోషిస్తారు చక్కగా పెళ్లి చేసుకోండి అమ్మాయి గారు అవును అందరూ సంతోషిస్తారు నేను ఏడుస్తుంటే అందరూ సంతోషిస్తారు రాముడు నీకు చెప్తున్నాను పెళ్లి రోజున నేను చేర్లో పడి చచ్చిపోతాను ఆ పెళ్లి చేసుకోవడం కన్నా చావడం నాకు కష్టం అనుకున్నావా రాముడు మ్రాన్ పడిపోయాడు వీరయ్య ఎప్పుడొచ్చాడో బండెడ్లని కట్టి మేటు దగ్గరికి తోలి ఏంట్రోయ్ రావన్నా అమ్మాయి గారితో ముచ్చట్లాడుతున్నావు అన్నాడు వెటకారంగా రాధా కోపంగా చూసి ఏం నువ్వెప్పుడు అమ్మాయి గారితో మాట్లాడలేదా అంది నా మాట లేరు ఆడి మాట లేరు లేండమ్మాయి గారు అని నవ్వాడు వీరయ్య ఏడిసావు నోర్ముయ్ నోటికెంత వస్తే అంత పేలకు అంది తీక్షణంగా చూస్తూ రాధ వీరయ్య రాముడి ఎదుట అవమానపడ్డట్టు కిక్కురు మనకుండా వెళ్ళిపోయాడు ఆవు దూడలు తెగ అరుస్తున్నాయి పాలకోసం పక్షులు గుంపులు గుంపులుగా కిలకిలలాడుతూ వేప చెట్ల మీదకి తుమ్మ చెట్ల మీదకి చేరుతున్నాయి సూర్యుడు అలసిపోయి కందిపోయిన ముఖంతో ఇంటికి వెళ్ళిపోతున్నాడు లోకం వదిలేసి రాధ రాముణ్ణి చూసి అప్రయత్నంగా నవ్వి నెమ్మదిగా వెళ్ళిపోయింది తర్వాత రాముడే పని చెయ్యలేకపోయాడు పాలు తీస్తూ తీస్తూ ధ్యాస దేనిమీద లేక పాలచెంబు వదిలేశాడు వాడి గుండెలు ఆందోళనతో కొట్టుకుపోతున్నాయి నల్లావు దూడని వదిలి పాలు తీయకుండా ఆలోచిస్తూ నించున్నాడు దూడ పాలన్నీ తాగేసి దొడ్లో గంతులేస్తుంటే తెలివిలో పడ్డాడు ఇంకో ఆవు పాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా తీసి ఇంట్లోకి పట్టుకెళ్లాడు పాలింత తక్కువ ఉన్నాయేం అంది కొండమ్మ ఒక ఆవు దూడ తాగేసింది కొండమ్మగారు ఒక ఆవు దగ్గర నా చెయ్యి జారి చెంబు కింద పడిపోయింది తెల్లావు పాలు తీసుకొచ్చాను అన్నాడు జంకుతూ రాముడు ఓరి పిచ్చి సన్నాసి ఎప్పుడన్నా ఇలా చేశావా సర్లేపో దూడల్ని జాగ్రత్తగా కట్టే అంది కొండమ్మ నరసయ్య చావిట్లో నుంచి వస్తూ రాముడు అని రౌద్రంగా పులి కేక పెట్టాడు ఆ కేకతో అందరూ హడలిపోయి రాముణ్ణి చూశారు రాముడు ఏదో ప్రమాదం ఊహించాడు అయినా జంకకుండా నరసయ్య దగ్గరికి వెళ్ళాడు నరసయ్య ఒళ్ళు తెలియని కోపంతో కావిడి బద్ద ఊడదీసి రాముడి మీద కలబడి కొట్టడం మొదలెట్టాడు బూతులు తిడుతూ రాధ కివ్వున అరిచి తండ్రి దగ్గరికి పరిగెత్తింది నాన్న నాన్న రాముణ్ణి కొట్టకు వాడేం తప్పు లేదు నా మాట నమ్ము నేనే వెళ్ళాను నేనే మాట్లాడించాను నాన్న నీకు దణ్ణం పెడతాను వాడు చచ్చిపోతాడు అని ఏడుస్తూ అడ్డం పడింది చావని గాడిద కొడుకుని కప్పెట్టేస్తాను పో అవతలకి నీకేం తెలియదు వీడి అంత చూస్తాను పెద్దింటి పిల్లలతో వీడికి పరాసికాల అంటూ క్రూరంగా బాధడం మొదలుపెట్టాడు శకుంతల బిక్కమొహం వేసేసింది గోపాలం భయంతో బిగుసుకుపోయి చిన్నక్క రాముడేం చేశాడే అని తెగ అడుగుతున్నాడు కొండమ్మ ఉండలేక నరసయ్యకి రాముడికి అడ్డం వెళ్ళింది ఉండండయ్యా ఆగండయ్యా అంటూ నరసయ్య కావిడి బద్ద విసిరేసి ఒగురుస్తూ నించున్నాడు పనిలో నుంచి పొమ్మంటే పది మందికి తెలుస్తుందని నేనిన్నాళ్ళు ఓపిక పట్టాను కొండమ్మ తిన్నింటి వాసాలు లెక్కపెడతాడా వీడిని నిలువునా చీరేసిన పాపముందా అని బుసలు కొట్టాడు రాముడి భుజాల మీద నుంచి చేతుల మీద నుంచి చారికలు కట్టి రక్తం కారుతుంది ఒళ్లంతా వాతలు తేలాయి రాధ గుమ్మానికి తల ఆనించుకొని బోరున ఏడుస్తుంది రాముడు రాధని చూస్తూ స్తంభంలా నించున్నాడు నరసయ్య రాముణ్ణి ఎర్రగా చూస్తూ నువ్వు రేపటి నుంచి పనిలోకి రానక్కర్లేదు మళ్ళీ నా కళ్ళకి కనిపించావంటే నీ ప్రాణాలు నినువునా తీసేస్తాను పో పో ముందు అని అరిచాడు రాముడు వెర్రి చూపులు చూశాడు రాధని రాధ ఏడుస్తూ నాన్న రాముణ్ణి ఉండని నేనెప్పుడూ మాట్లాడను ఒట్టు వాడి మొహం చూడను అని ప్రాధేయపడింది కదలవేం రా అని గర్జించాడు నరసయ్య రాముడు రాధని ఓదార్పుగా చూసి నీరసంగా వెళ్ళిపోయాడు నరసయ్య చూసి చూసి బయటకి వెళ్ళాడు రాధ గదిలోకి పోయి పక్క మీద పడి ఏడవడం మొదలెట్టింది ఏడవకు అక్కయ్యా అంది శకుంతల ఏడుపు ఆపుకుంటూ చూశావా శకుంతల రాముడి ఒంటి నిండా దెబ్బలు ఒళ్ళంతా రక్తమే ఎంత బాధపడతాడు వాడేం చేశాడు నేనే కదా వెళ్ళాను నువ్వెందుకు చెప్పలేదు నాన్నకి నాన్న నన్నే కొట్టకూడదా రాముడేం తప్పు చేశాడు అని ఏడ్చింది అసలు నువ్వు మాత్రం వాడితో ఎందుకు మాట్లాడాలి అంది శకుంతల కళ్ళు తుడుచుకుంటూ నీకు తెలియదు శకుంతల వాడితో మాట్లాడకుండా నేను ఉండలేను రుక్మిణీదేవికి శ్రీకృష్ణుడంటే ఎంత ఇష్టమో రాముడంటే నాకు అంత ఇష్టం తెల్లబోయింది శకుంతల తప్పు కదా అలాంటి ఇష్టం అయితే అంది భయంగా తప్పే తప్పే మరి ఎంత తప్పనుకున్నా నా మనసు మారటం లేదు శకుంతల ఇక రాముడు రాడు వాణ్ణి జన్మలో చూడలేను ఇవాళ ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు అంటూ ఏడ్చింది రాధా మళ్ళీ కొండమ్మ కూడా తల్లిలాగా ఓదార్చింది రాధా దుఃఖం ఇనుమడించిందే గాని తగ్గలేదు ఎంత బతిమాలినా అన్నం తినలేదు నిద్రపోకుండా కూర్చుంది తెల్లవార్లు ఒక్కత్తి రాముడు ఒంటి నిండా దెబ్బలతో యమయాతన పడుతూ ఉంటాడని రాధా మనసు కొట్టుకులాడింది రాముణ్ణి ఒడిలోకి తీసుకుని ఒళ్లంతా నిమురుతూ నిశ్శబ్దంగా నిద్రపుచ్చి వాడికి సుఖంగా ఉండేలా ఏదో సేవ చేస్తూ కూర్చోవాలని రాధా హృదయం తప్పించింది ఎందుకింత అసాధ్యమైన కోరిక అని దుఃఖం పొంగి వచ్చింది వారుతుంటే ఎప్పుడో నిద్రపట్టింది తెల్లగా తెల్లారింది శకుంతల వంటపాకలో కొండమ్మకి సాయం చేసి వచ్చి తలదువ్వుకుంటూ లే అక్కయ్యా మొహం కడుక్కోవా అంది రాధకి చాలా నీరసంగా ఉంది తలంతా రేగి మొహం వాడి జబ్బు పడ్డదానిలా అయిపోయింది శకుంతల రాముడొచ్చాడా అంది అప్రయత్నంగా కళ్ళు తెరుస్తూనే లేదు రాడేమో నిన్న నాన్న రావద్దని చెప్పేశాడు కదా నిజంగా రాలేదా మజ్జిగెవరు చేశారు కొండమ్మే చేసింది వీరయ్య నీళ్లు పోశాడు అయితే రాముడసలు రాడా శకుంతల కొంచెం విసుక్కుంటూ అస్తమానం వాడి గోలెందుకు నీకు లేచి మొహం కడుక్కుందు అంటూ వెళ్ళిపోయింది ఇరుగు పొరుగు వాళ్ళిద్దరు ముగ్గురు ఆడవాళ్ళడిగారు రాముడెందుకు మానేశాడని కొండమ్మ అంది పొందని జవాబులు చెప్పింది రాధ గదిలోనే కూర్చుంది రోజంతా ఎన్నిసార్లు అడిగినా అన్నం తినలేదు రాత్రి బాగా చీకటి పడింది నరసయ్య భోజనం చేసి కచ్చేరీ గదిలోకి వెళ్ళిపోయాడు గోపాలం చదువుకొని పడుకున్నాడు రాధ మంచి నీళ్లు కూడా ముట్టకుండా పడుకొని ఉంది కొండమ్మ శకుంతల కళ్ళ నీళ్లతో అన్నాల ముందు కూర్చున్నారు దొడ్డివైపు నుంచి రాముడొచ్చాడు తెల్లటి బట్టలు వేసుకున్నాడు చేతుల మీద ఒకటి రెండులు దెబ్బలు కనిపిస్తున్నాయి కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి కొండమ్మగారు అన్నాడు వంటపాక గుమ్మంలో నిలబడి కొండమ్మ శకుంతల ఆశ్చర్యపోయారు నేను వెళ్ళిపోతున్నానండి ఒక్కసారి మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను చిన్నమ్మాయి గారు నన్ను మర్చిపోకండి నా తప్పులన్నీ కాయండి నేను వెళ్ళిపోయానని నాన్నగారికి కూడా చెప్పండి అన్నాడు గబగబ ఎక్కడికి వెళ్తున్నావురా ఒంట్లో ఎలాగుంది కొంచెం మందో మాకో రాసుకున్నావా పిచ్చి సన్నాసి లేనిపోని నింద తెచ్చుకున్నావు అంది కొండమ్మ జాలిపడుతూ రాముడు మాట్లాడకుండా దిగాలు పడి నించున్నాడు పెద్దమ్మాయి గారిని ఒక్కసారి ఆఖరిసారిగా చూసేసి వెళ్ళాలని మనసు ఆరాటపడుతోంది శకుంతల రాముణ్ణి జాలిగా చూసింది ఇప్పుడేం బండి ఉందిరా తెల్లారాక వెళ్ళకపోయావా అంది కొండమ్మ నిన్న రాత్రే వెళ్దామనుకున్నానండి నడవలేక ఊరుకున్నాను వెళ్తానండి అని కదలకుండా నించున్నాడు పెద్దమ్మాయి గారు ఏం చేస్తున్నారండి అన్నాడు అడగలేక అడిగినట్టు అక్కయ్యని పిలవన అంది శకుంతల నిద్రపోయే దాన్నిప్పుడు లేపటం ఎందుకు రాముడు కర్మగాలి అయ్యగారు లోపలికి వచ్చారంటే పెద్ద రాద్ధాంతం అవుతుంది ఎలాగా బయలుదేరావు ఆ బండి తప్పిపోయినా వెళ్ళిపోనాయనా ఎందుకొచ్చిన గొడవలు అంది కొండమ్మ కంగారు పడుతూ ఆ చుట్టుపక్కల ఊళ్లవాళ్లంతా రైలు ప్రయాణం చేయాలంటే బాదంపుడి స్టేషన్కి వెళ్ళాలి బొమ్మిడికి బాదంపుడికి సుమారు రెండు మైళ్ళ దూరం రెండూళ్ళకి మధ్య ఏలూరు కాలువ ఉంది దానిమీద బల్లకట్టు ఉంటుంది అది దాటి స్టేషన్కి వెళ్ళి బండి అందుకోవాలి బండికి కంగారు లేదండి అర్ధరాత్రి దాకా స్టేషన్లో పడుకోవాలి ఎడతానండి చిన్నమ్మాయి గారు అక్కయ్య గారికి చెప్పండి అని రాముడు ఇంటివైపు చూసి నెమ్మదిగా వెళ్ళిపోయాడు శకుంతల అన్నం తిని గదిలోకి వచ్చి పక్క వేసుకుంటూ చెప్పాలా వద్దా అనుకుంటూ తటపటాయిస్తూ రాముడు ఎలాగో వెళ్ళిపోయాడు కదా చెప్పినా పర్వాలేదులే అనుకుంటూ చెప్పకుండా ఉండలేక అక్కయ్య రాముడొచ్చాడే అంది పరాకుగా ఉన్న రాధ తుల్లిపడి చూసింది ఇందాక మేమిద్దరం అన్నాలు తింటుంటే రాముడొచ్చాడు అదిరిపడుతూ లేచింది రాధ రాముడా ఎక్కడున్నాడు వెళ్ళిపోయాడు ఊరెళ్తున్నాడట బండొచ్చేదాకా స్టేషన్లో పడుకుంటానని చెప్పాడు రాముడొచ్చాడా నాకెందుకు చెప్పలేదు వాడే అడిగాడు నిన్ను చూస్తానని నేను పిలుస్తానంటే కొండమ్మ వద్దంది నాన్న చూస్తే కేకలేస్తాడని రాధా కోపంతో వణికిపోయింది శకుంతల మీరు మనుషులు కారు మీకు జాలి దయా లేవు ఒక్కసారి వాడు నన్ను చూస్తానంటే మీరు అడ్డు చెప్పాలా వాడు నిన్న ఎన్ని దెబ్బలు తిన్నాడు శకుంతల నా బతుకంతా మీ అందరి పెత్తనాల మీద నడుస్తుందే మీ పరువు మర్యాదల కోసం కిక్కురు మనకుండా బతకాలి నేను శకుంతల నా బాధ మీకెవ్వరికీ అర్థం కాదు వెయ్యి జన్మలెత్తినా అర్థం కాదు అని మంచం మీద పడి ఏడవడం మొదలుపెట్టింది శకుంతల కంగారు పడి రాధ దగ్గరికి వెళ్ళి అక్కయ్యా తప్పు నాదే నన్ను తిట్టు నాకేం కోపం రాదు నువ్వలా ఏడవకు ఎవరైనా వింటారు అని ఓదార్చబోయింది రాధా రెచ్చిపోతూ వినని నాకేం భయం లేదు రాముడంటే నాకెంత ఇష్టమో అందరికీ తెలుస్తుంది రాముడి కోసం నేను ఏడుస్తున్నానని అందరూ నవ్వుతారు నాకేం సిగ్గులేదు శకుంతల నా మనసెందుకిలా అలమటిస్తుందో నీకు తెలియదే అంది ఏడుస్తూనే శకుంతల ఏమీ అనలేక పక్కనే కూర్చుంది రాధా ఏడుస్తూనే ఉంది శకుంతలకి నిద్ర పట్టేసేదాకా బాదంపుడి రైల్వే స్టేషన్ అంధకారంలో నక్షత్రం మెరుస్తున్నట్టు ఉంది ఎక్కడా లైట్లు లేవు మ్యాస్టారు గదికి ప్రయాణికులు కూర్చునే వరండాకి మధ్య దూలానికి ఒక్క హరికేన్ లాంతర్ వేళ్లాడుతోంది నలుగురైదుగురు ప్రయాణికులు కబుర్లు చెప్పుకుంటున్నారు రాముడు బల్ల మీద కూర్చుని ఉన్నాడు రెండు గంటల నుంచి కాలం నీరసపు నడక నడుస్తున్నట్టు ఉంది అతనికి బండికి మొదటి గంట కొట్టారు రాముడి వెళ్ళి టిక్కెట్టు తీసుకుని బయటకొచ్చాడు ప్లాట్ఫారం చీకటిగా ఉంది పోర్డర్ ఇంకో లాంతర్ వెలిగించాడు హఠాత్తుగా రాముడు చెయ్యి ఎవరో పట్టుకున్నారు రాముడు నేను వచ్చేశాను నేను కూడా వచ్చేశాను రాముడు నీతో వచ్చేస్తాను అంటూ రాముణ్ణి పెనవేసుకుంది రాధ పోయాడు రాముడు నోరు పెగలలేక మాట్లాడలేక అమితాశ్చర్యంతో పెద్దమ్మాయిగారు అంటూ వెర్రిచూపులు చూశాడు ఇంత రాత్రి చీకట్లో మీరొక్కరు ఎలా వచ్చారు అని కంగారు పడిపోయాడు రాధ ఆనందం పట్టలేక ఇంట్లో నుంచి బయటకొచ్చాను చెరువుదాకా వచ్చాను మాలపల్లిలో నుంచి ఎవరిదో బండి వెళ్తుంటే ముసిగేసుకుని ఎక్కేశాను ఏలూరు కాలువ దగ్గర దిగి నా జిగినీ గొలుసు బల్లకట్టు వాడికిచ్చేసి కాలువ దాటి పరిగెత్తుకు వచ్చేశాను రాముడు నువ్వు నన్ను తీసుకుపోతానంలేదు దొంగ చెప్పకుండా వచ్చేశావు కదూ అంటూ రాముడి చేతులు గట్టిగా పట్టుకుంది ఇద్దరి చేతులు గజగజ వణుకుతున్నాయి రాముడికి భయంతో మతిపోయింది ఎంత పని గారు ఎంత తప్పు పదండి మిమ్మల్ని ఇంటికి తీసుకుపోతాను ఎక్కడికి వెళ్ళను మీ పెళ్ళయ్యేదాకా ఊళ్ళోనే ఉంటాను నా మాట వినండి అమ్మాయి గారు పదండి రాధా వెర్రి కోపంతో చూస్తూ రాముడు చంపేస్తాను నిన్ను ఇంత దూరం పిచ్చిదానిలాగా ఎందుకొచ్చాననుకున్నావు దుర్మార్గుడా నీ కోసం ప్రాణాలకి తెగించి వచ్చానే నువ్వు కనబడకపోతే కాలువలో పడి చచ్చిపోదామనుకున్నాను ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి మా వాళ్లకి అప్పగిస్తావా ఈసారి నిన్ను బతకనిస్తారనుకుంటున్నావా నువ్వు బలవంతంగా లాక్కపోతే బల్లకట్టు మీద నుంచి కాలువలో కురికి చచ్చిపోతాను గాని ఇంటికొస్తానా రాముడు నువ్వు లేకపోతే నేను బతకలేనురా ఒక్కసారి తెగిస్తే జీవితమంతా సుఖపడతాము ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా ఆనందంగా బతుకుదాం ఎప్పుడు మనమిద్దరం కలిసి ఉందాం నన్ను తిట్టేవాళ్లుండరు నిన్ను కొట్టేవాళ్లుండరు అంతా ఆలోచించాను అబ్బా ఎంత ఆనందంగా ఉందిరా రాధా ఒళ్లంతా గజగజ వణుకుతోంది ఏడుస్తోంది దూరం నుంచి బండి దీపం ఆనుతోంది రాముడు రాధని పొదివి పట్టుకున్నాడు అతనికి ఎన్నడూ లేని శక్తి బలం వచ్చాయి అమ్మాయిగారు మీరేమీ భయపడకండి కొంచెం ధైర్యంగా ఉండండి అలాగే వెళ్ళిపోదాం మిమ్మల్ని నా జీవితమంతా గుండెల్లో కూర్చోబెట్టుకుంటాను పదండి బండి ఎంతోసేపు ఆగదు అంటూ రాధని నెమ్మదిగా నడిపించాడు బండి దూరంగా ఆగింది లైట్లు లేవు రాధకి స్పృహ తప్పుతున్నట్టు ఉంది తల తిరుగుతుంది ఏమీ తెలియటం లేదు రాముడు అంటూ తెలివి తప్పి మీదకి వాలిపోయింది రాముడు ధైర్యంగా రాధని ఎత్తుకుని వెళ్లి బండెక్కాడు పెట్టెంతా చీకటి తడుముకుంటూ ఒక బల్ల మీద రాధని పడుకోబెట్టి తను తల దగ్గర కూర్చొని రాధని ఒళ్ళోకి తీసుకున్నాడు ఇంకా వణుకుతున్న ఆమె ఒళ్ళు నిమురుతూ పొదివి పట్టుకుని కళ్ళు తుడుచుకుని రాధా మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు బండి కదిలింది రాధ రాముడితో వెళ్లిపోయిన ఏడాదిన్నరకి వాళ్ళిద్దరూ బెజవాడలో ఫలానా చోట ఉన్నారని ఒకసారి వెంకటాద్రి పవర్పేట ధాన్యం బేరానికి వెళ్తే అక్కడ నమ్మకంగా తెలిసింది బేరగాళ్లతో వ్యవహారం ముగించుకుని వెంకటాద్రి బజవాడ బయలుదేరాడు అసలు రాధా అంత సాహసం చేసిందని విన్న రోజున వెంకటాద్రి అందరిలాగా ఆశ్చర్యపోలేదు జరగాల్సిందేదో జరిగిందన్నంత సహజంగా వినగలిగాడు రాధా ఎక్కడేం కష్టపడుతుందోనని చాలా బాధపడ్డాడు బావ కోసం మాత్రం రాధా మీద కోపం చూపించాడు పోలీసులకు రిపోర్ట్ ఇస్తాను జైల్లో తోయిస్తాను దాన్ని తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టిపడేస్తాను అని ధూం చేశాడు నరసయ్య దేనికి ఒప్పుకోలేదు ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చిన దానికి పెళ్లి చేయలేము ఈ నింద నేను భరించలేను సరే వాడితోటే ఉండని ఇక అది నా కూతురు కాదు అని కూతుర్ని వెతికించే ప్రయత్నాలు ఏమీ చెయ్యలేదు నరసయ్య కొన్నాళ్ళు అవమానంతో సిగ్గుతో ప్రజల మొహం చూడలేకపోయినా ఊళ్ళో వాళ్ళంతా ఒ కుమ్మడిగా రాధని పొగిడి రాముణ్ణి తిట్టిపోయడంతో కొంచెం తేరుకోగలిగాడు పెద్దపిల్ల సంగతి అలా అయ్యాక వెంకటాపురం సంబంధం తప్పిపోకుండా శకుంతలనిచ్చి పెళ్లి చేయాలని నర్సయ్యకి ఆరాటం పట్టుకుంది తమ కుటుంబం ఎంతో గొప్పదని పెళ్లివాళ్లకి నమ్మకం కలిగించే ప్రయత్నాలన్నీ చేశాడు మా పెద్దపిల్ల కూడా బుద్ధిమంతురాలే గుణవంతురాలే తండ్రిని మేనమామని తప్ప పరాయి మగవాడిని చూసి ఎరగదు ఇంట్లో నమ్మకంగా ఏడాది పాటు తిష్టవేసి ఆ విశ్వాసఘాతకుడే ఇంత పని చేశాడు పిల్ల మనసు విరిచేశాడు దాన్ని మభ్యపెట్టి తీసుకుపోయాడు అని పెళ్లి సంబంధం వాళ్ళకి చెప్పించాడు రెండో పిల్లని చేసుకోండి మీకు మాకు చెడిపోనక్కరలేదు అని సూచన చేశాడు పెళ్లి పెద్దలు మండిపడి ఇంత ఘోరం జరిగిన తర్వాత మాకింకా మీతో సంబంధమా పరువు మర్యాదలు గల వంశమనుకున్నాం మా తాతలు ముత్తాతలు ఏనాడు ఇలాంటి కుటుంబాలతో వియ్యమందలేదు మా వంశం అగ్నిహోత్రం లాంటిది మా ఇంట వంట ఇలాంటి అఘాత్యాలు జరగలేదు అని పదిహేడు తరాల చరిత్రలు గడగడా అప్పజెప్పారు అన్నీ భరించాడు నరసయ్య అందరిని చల్లారనిచ్చి ఈ వేడిలో సంబంధం ముడిపెట్టకపోతే అడ్డమైన వెదవ బిగిసి కూర్చుంటాడు అని ఆలోచించి అయ్యా నాకున్నది ఒక్క కూతురు ఒక్క కొడుకు నా ఆస్తిపాస్తులన్నీ వాళ్లవే నేనేం కట్టుకుపోతానా పిల్లని చేసుకుంటే సరే సరి లేకపోతే పాతికెకరాలిచ్చి ఏ కూటికీ లేని వాణ్ణో కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఇంట్లో పెట్టుకుంటాను మీ పరువు మర్యాదల కన్నా మా పరువు మర్యాదలేమీ తీసిపోవు నా కర్మకాలి ఈనాటికిలా అయ్యింది గాని అని తెగేసి చెప్పేశాడు పెళ్లి పెద్దలు ఆలోచించారు వాళ్ల వంశ మర్యాదలు పాతికెకరాల కన్నా ఎక్కువ విలువ చేస్తాయని వాళ్లకి నమ్మకం కలగలేదు పెళ్లి కొడుకు తండ్రి చాటంత మొహం పెట్టి బావగారు మీరలా మనసు కష్టపెట్టుకుంటే ఇంకేం చేయగలం సరే కానివ్వండి మన చేతుల్లో ఏముంది అంత పరమాత్ముడి లీల వాడే ముళ్ళేసి ఉంచుతాడు అని తేల్చేశాడు వేదాంత బలంతో వైశాఖ మాసంలో శకుంతలకి పెళ్లైపోయింది నరసయ్య గుండెల మీద కుంపటి దిగింది తొలి ఏడాదిలో అత్తవారింటికి కూడా వెళ్ళి రెండు నెలలుండి వచ్చింది శకుంతల ఆ ఏడాదిలో వెంకటాద్రి భార్య పోయింది ఆవిడకు జబ్బు చేసిందని తెలిసి పది పన్నెండేళ్ల తరువాత వెంకటాద్రి భార్య దగ్గరికి వెళ్ళాడు రాజామణి భర్తని చూసి ఏడ్చింది నా తప్పులన్నీ క్షమించమన్నాడు వెంకటాద్రి మీ మీద నాకెప్పుడూ కోపం లేదు నా వల్ల మీకు సంతోషం లేదని నా వికారపు మొహం మీకు చూపించలేక తప్పుకున్నాను అని చెప్పింది రాజామణి వెంకటాద్రి పసిబిడ్డలాగా ఏడ్చాడు రాజా నిన్ను సుఖపెట్టలేదు నిన్ను కాలదన్నుకుని నేను సుఖపడలేదు నీ ముందు నిలబడే అర్హత నాకు లేదని నేనింతకాలం నీకు కనబడలేదు అన్నాడు రాజామణి భర్త మాటలు నమ్మింది సంతృప్తిపడింది జీవితాలైపోయాయి ఒకరి మనసు ఒకరికి తెలియకుండానే గడిచిపోయాయి ఇప్పటికైనా మీ మనసు తెలిసి నాకు సంతోషంగా ఉంది అంది పద్నాలుగేళ్ల రెండో కూతురు అరుణని భర్తకి అప్పగించింది వెంకటాద్రివుల్లో నిశ్చింతగా కళ్ళు మూసింది రాజామణి తర్వాత ఎక్కువ కాలం కూతురి దగ్గరే ఉన్నాడు వెంకటాద్రి అప్పుడప్పుడు రాధా కోసం సాధ్యమైనవన్ని విధాలా వాకాబు చేస్తూనే ఉన్నాడు ఎన్నార్ధం తర్వాత ఆచూకీ తెలిసింది కొంచెం పిచ్చి పిల్ల కనబడితే బాగుండును అని ఆరాటపడుతూనే ప్రయాణం చేశాడు ఏలూరు నుంచి రాధా వాళ్ళు పున్నమ్మ తోటలో ఉంటున్నారన్నట్టుగా వివరాలన్నీ తెలుసుకున్నా వాకాబు చేయడం చాలా కష్టమైంది ఇంటి ముందు రెండు బక్క చిక్కిన గేదెలు కట్టేసి ఉన్నాయి ఒక ఒంటెద్దు బండి దించి ఉంది దాని పక్క ఒక చక్కటి ఎద్దు పడుకొని నెమరవేస్తుంది వాకిట్లో ఒక మనిషి పేడ చేస్తుంది పెద్ద వయసు చూడగానే మనిషి మంచిదనిపించింది వెంకటాద్రి సంశయిస్తూనే దగ్గరికి వెళ్ళాడు ఎవరు కావాలి బాబు అందా మనిషి కొంచెం ఆశ్చర్యంగా రాధా అనే అమ్మాయి ఇక్కడెక్కడో ఉండాలి నీకు తెలుసా ఆ పిల్లకి మీరేంటవుతారు మేనమామని ఆ అమ్మాయి ఇక్కడే ఉందా ఆతృతగా అడిగాడు పేడ చేసే మనిషి చాలా ఆశ్చర్యంగా చూస్తూ పక్కన కుండలో నీళ్లతో చేతులు కడుక్కుంది లేచి చూరు దగ్గరికి వెళ్ళి రాధమ్మ మీ ఇంటికి సుట్టాలొచ్చారమ్మాయ్ అని కేక పెట్టింది వెంకటాద్రి గుండెలో దడదడలాడాయి నిజంగా రాధని చూస్తానా అయ్యో పిచ్చితల్లి అనుకుంటూ సంభ్రమంగా ఎదురుచూశాడు రాధ బయటకొచ్చి వెంకటాద్రిని చూసి విస్మయంతో ఒక్క క్షణం ఆందోళనలో పడింది అంతలోనే చిరునవ్వుతో దగ్గరికి వచ్చి రామామయ్య లోపలికి రా అంది సంతోషంగా వెంకటాద్రి తన కళ్ళని తను నమ్మలేకపోతున్నాడు రాధా పచ్చగా బొద్దుగా ఉంది ముతగ్గా ఉన్న నీలం చీర కట్టుకుంది ఒంటిమీదెక్కడ చిన్న మెత్తు బంగారం లేదు జిగినీ గొలుసు గాజులు జడగంటలు ఏవీ లేవు మొహం కళకళ్ళాడుతుంది రామామయ్య అంది వినయంగా వెంకటాద్రి కొంచెం వంగి గుమ్మంలో నుంచి వాసారాలోకి వెళ్ళాడు వీధి కనబడకుండా దానికి తడికలు అడ్డం పెట్టారు అందులోనే నులక మాంచం ఇటికల పొయ్యి రెండు మూడు కుండలు దండెం మీద కాసిన్ని గుడ్డలు అన్నీ ఒక్క చూపుతో కనిపించాయి రాధ గబగబ ఒక పల్చటి దుప్పటి మంచం మీద పక్క వేసి కూర్చో మామయ్య ఇలా కూర్చో కొంచెం మంచినీళ్ళు తాగుతావా అని అడగకుండానే తెల్ల రేకు గ్లాసుతో కుండలో మంచినీళ్లు ముంచి ఇచ్చింది వెంకటాద్రి ఇంకా నమ్మలేకపోతున్నాడు మంచినీళ్లు అందుకొని ఆనందంగా తాగాడు అతనికి ఎన్నడూ అనుభవించనంత దిగులుగా ఉంది గుండెల్లో దుఃఖం సుళ్ళు తిరుగుతుంది రాధా అన్నాడు కూర్చో మామయ్య నిన్ను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది కానీ నువ్వు చాలా చిక్కిపోయావు అంది రాధా మామయ్యని మాటల్లోకి దించుతూ వెంకటాద్రి నులకమంచం మీద కూర్చున్నాడు రాధా కూడా పక్కన కూర్చుంది వెంకటాద్రి అప్పటికీ కొంచెం తమాయించుకొని రాముడెక్కడికి వెళ్ళాడు అన్నాడు రాధా వసార పక్క గదిలోకి చూపిస్తూ లోపల పడుకున్నాడు రెండు రోజుల నుంచి జ్వరం ఇప్పుడే కొంచెం నిద్రపట్టింది కాసిన్ని వేడి నీళ్లు కాచి ఉంచుదామని పొయ్యి అంటిస్తున్నాను నువ్వొచ్చావు చెప్పు మామయ్య అందరూ బాగున్నారా శకుంతల గోపాలం మా నాన్న అందరూ బాగానే ఉన్నారమ్మా శకుంతలకి ఏడాది కిందటే పెళ్ళైంది ఇప్పుడు అత్తారింట్లోనే ఉంది శకుంతలకి పెళ్ళైపోయిందా ఏ ఊరు అప్పుడు నీకు కుదుర్చుకున్నాం చూసావా ఆ సంబంధమే పాతికెకరాలిచ్చి పెళ్లి చేశాడు మీ నాన్న నువ్వే ఇంత తొందరపడి బతుకంతా నవ్వుల పాలు చేసుకున్నావు లోకం మాటలలా ఉంచు నీ మటుకు నీకు సుఖంగా ఉందా ఈ ఇల్లేమిటి ఈ వాలకమేమిటి అసలు ఇలాంటి గుడ్డలెప్పుడన్నా కట్టావా ఇలాంటి బతుకులెప్పుడన్నా చూశావా నా కడుపు చెరువైపోతుంది నిన్ను చూస్తుంటే వెంకటాద్రి కంఠం దుఃఖంతో వణికింది రాధా నవ్వుతూ మామయ్య నేనంటే నీకెంతో అభిమానం కాబట్టి ఇంత బాధపడుతున్నావు కానీ నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను నాకే చీకు చింతా లేదు ఆ ఉన్నావు చూస్తూనే ఉన్నాను నువ్వెంత ఆనందంగా ఉన్నావు రాధ నవ్వుతూనే ఉంది ముతక చీరలు వాళ్ళు మట్టి కుండల్లో వాళ్ళు ఆనందంగా ఉండరా మామయ్య ఆనందాలు విచారాలు మనసుల్లో ఉంటాయి నా మనసు ఆనందంగా ఉన్నప్పుడు ఏ గుడ్డ కడితేనేం ఎక్కడ ఉంటేనేం మనసు మనసు అంటావు దానికి ఇంకేం సుఖాలు అక్కర్లేదా ఎలాంటి ఇంట్లో పుట్టావు ఎలాంటి సుఖాల్లో పెరిగావు ఇక్కడ ఇంత దరిద్రం అనుభవిస్తున్నావు తెలుగు తక్కువ పని చేశానని నీకెప్పుడు అనిపించలేదా నాతో చెప్పకపోతే మానే నీ కడుపులో నీకా బాధ ఉండదు పిచ్చి పిల్లవి కాకపోతే ఇంత సాహసం చేస్తావా రాధా నవ్వుతూ చూసింది నేనిలా చేస్తానని ఏ జ్యోతిష్కుడైనా చెప్తే గడగడా ఉనికి చచ్చిపోయేదాన్ని కానీ మనసుకి నచ్చితే ఎంత తెగింపైనా వస్తుందేమో మామయ్య నిజం మామయ్య అన్నీ వదిలేసి రాముడితో వచ్చేశానంటే అతనంటే నాకెంత ఇష్టమో ఇప్పటికైనా తెలియదా నీకు తప్పు పని చేశానని ఒక్కసారైనా అనిపించలేదు రాధా మళ్ళీ ఇంటికొస్తుందన్న నమ్మకం పూర్తిగా పోయింది అసలు మీకిక్కడెలా గడుస్తుంది అన్నాడు ఆప్యాయంగా చివరికి ఓడిపోయి రాధా నవ్వుతూనే చెప్పింది నా దగ్గర ఉన్న బంగారం అంతా అమ్మేసి ఒంటెద్దు బండిని ఎద్దుని కొన్నాం పర్వాలేదు బాగానే గడుస్తున్నాయి రోజులు అంది ఏమిటోనమ్మ నీ ధైర్యం నాకు అంతుపట్టడం లేదు భగవంతుడు నీకింత నిబ్బరం ఎందుకిచ్చాడు నీ తండ్రి పెద్ద ఆస్తిపరుడు ఎందర్నో పేద సాధనల్ని పోషించగలడు నువ్విక్కడ రోజుకో రూపాయి డబ్బులు తెచ్చుకుని రెక్కాడితేగాని డొక్కాడదు కదా పైకి ఎంత గంభీరంగా ఉన్నా నిన్ను తలుచుకొని మీ నాన్నెంత కుమిలిపోతున్నాడో తెలుసా అమ్మా మొహం మీద అంతసేపు దిగులు కనిపించలేదు నాన్నని చాలా బాధపెట్టాను మామయ్య చిన్నప్పటి నుంచి నాన్న మమ్మల్ని ఎంతో అపురూపంగా పెంచాడో ఎప్పుడూ మర్చిపోలేను మామయ్య అమ్మ కూడా లేదు ఈ వయసులో ఆయనకి తలవంపులు నా మూలాన్న పెద్ద దిగులు శకుంతల నాన్నని సంతోషపెట్టింది అలాంటి కూతుర్ని చూసుకుంటే తండ్రికింత ఆనందం మామయ్య రాధాకళ్ళు చెమర్చాయి పోనీలేమ్మా బాధపడకు అవివేకంగా మనం అనుకుంటాం కానీ ఏదీ మన చేతుల్లో ఉండదు భగవంతుడు మనల్ని బొమ్మల్లాగా ఆడిస్తుంటాడు అంటారు పెద్దలు అది నిజమేనేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు అని ఓదార్చాడు వెంకటాద్రి రాధ మేనమామమ్మహం ఆశగా చూస్తూ మాట్లాడింది మామయ్య నా కోసం ఇంత బాధపడుతున్నావు కాబట్టి అడుగుతున్నాను ఇక్కడ మాకు డబ్బు ఇబ్బంది తప్ప విచారాలేమీ లేవు రాముడు రోజు బండి తోలుకు వెళ్ళకపోతే గడవదు ఇలా ఎంతకాలం కష్టపడగలడు చెప్పు నువ్వు ప్రయత్నిస్తే మేమిద్దరం కొంచెం సుఖంగా ఉండడానికి ఏమైనా చెయ్యగలవు నేను రాముణ్ణి వదిలేసి వస్తానన్నది కలలో కూడా జరగదు చెప్పుకోవలసిన ప్రపంచం ఇప్పటికెలాగో చెప్పుకుంది శకుంతలకు కూడా పెళ్ళైపోయింది ఇప్పుడు మా ఇద్దరినీ చేరదీస్తే నాన్నకేం చిన్నతనం పోని ఆ ఊళ్ళో వద్దు రోజు మా మొహాలు చూడలేడు ఎక్కడైనా మాకు చిన్న ఇల్లు కట్టించి నాలుగెకరాల పొలం ఇవ్వకూడదా నేను నాన్న కడుపునే పుట్టాను కదా శకుంతలకి చేసినట్టు నాకు చేయకపోయినా నాకు తృణమో ఫలమో ఇవ్వచ్చు కదా అంది ఆశగా వెంకటాద్రి కొంచెం ఆశ్చర్యపడ్డాడు నువ్వే లోకంలో ఉండి మాట్లాడుతున్నావో నీకు తెలియడం లేదు రాధ మనుషులు ఇంత విశాలంగా ఆలోచించగలిగితే లోకం ఇలా ఎందుకుంటుందమ్మా మీ నాన్న నిన్ను వెతికించడానికి కూడా ఒప్పుకోలేదంటే నిన్నెంత కోపంగా వదిలేశాడో ఆలోచించుకో మీ నాన్నలాంటి వాళ్లకి సుఖం దుఃఖాలు తెలియవు పది మంది అవునన్నదే అవును కాదన్నది కాదు అందరి జీవితాలు గానుగెద్దుల్లాగానే నడవాలి గాడి తప్పకూడదు లేకపోతే లోకం భ్రష్టమైపోతుందనుకుంటారు లోక రివాజులన్నీ ధిక్కరించి లేచిపోయినా నీకు ఇల్లు వాకిలి ఏర్పాటు చేస్తాడా అయ్యో పిచ్చిదానా ఏ తద్దినాన పంతుళ్ళకో దానాలు గాని నీకు చిల్లిగవ్వ దక్కనిస్తాడా పిచ్చి పిల్లవి నీకు లోకజ్ఞానం బుత్తిగా లేదు రాధ నిరాశపడి దిగులుగా కూర్చుంది చటుక్కున లేచి రాముడు లేచినట్టున్నాడు మామయ్య అంటూ పక్క గదిలోకి వెళ్ళింది రాముడు అప్పుడే పక్క మీద లేచి కూర్చున్నాడు దగ్గరికి వెళ్ళి భుజాల మీద చేతులు వేస్తూ ఎలా ఉంది అంది రాధా నవ్వుతూ ఇప్పుడు తేలిగ్గా ఉంది అన్నం తినేస్తాను అన్నాడు రాముడు రాధా చేతులు పట్టుకొని పాపం ఏమేం కూరలు కావాలో చెప్పు రాముడు నీరసంగా నా ఆకలి మీకేం తెలుసు అన్నాడు నాకు కాకపోతే ఎవరికి తెలుస్తుంది ఈ రాత్రికి ఎలాగో కొంచెం పాలు తాగి పడుకోవాలి రేపొద్దున్న చారు అన్నం పెడతాను నీళ్ల చారు నాకేమక్కర్లేదు పోనీ పప్పుచారు అక్కర్లేదు చేపల పులుసో మీరే తినండి అని మళ్ళీ పడుకున్నాడు రాముడు రాధా పక్కలో కూర్చుని చెవిలో చెప్పింది నువ్వు ఇలా దెబ్బలాడితే బాగుండదు చుట్టాలు చుట్టాలొచ్చారు వసారాలో కూర్చున్నారు చుట్టాలు రాకపోతే మన ఇల్లు ఇల్లు కాదా చుట్టాలు రావాలని అంత సరదాగా ఉంటే దారిన పోయే వాళ్ళని పిలుచుకొచ్చి భోజనాలు పెట్టండి రాధా నవ్వుతూ లేచి మామయ్య నువ్వొచ్చావని చెప్తే రాముడు నమ్మటం లేదు అంటూ వసారాలోకి వెళ్ళింది రాముడు నిర్ఘాంతపోతూ పక్క మీద నుంచి చటుక్కున లేచి బట్టలు సర్దుకుని గుమ్మంలో నుంచి వెంకటాద్రిని చూశాడు అయ్యగారు అన్నాడు ఆశ్చర్యంగా బయటకొచ్చి తల వంచుకొని నించున్నాడు కూర్చో రాముడు ఒంట్లో బాగాలేదట కొంచెం తేలిగ్గా ఉందా అని పలకరించాడు వెంకటాద్రి రాముడికి అయోమయంగా ఉంది మతి పోయినట్టు ఉంది తన కళ్ళని తను నమ్మలేనంత ఆశ్చర్యంగా ఉంది తను చేసిన పనికి మన్నించమని వేడుకోవాలని ఉంది మాటలు రాక అలాగే నించున్నాడు కూర్చో రాముడు ఎప్పటి జ్వరం అన్నాడు వెంకటాద్రి రాముణ్ణి ధైర్యం పుచ్చాలని వెంకటాద్రిని రాముడు భక్తిగా చూసి అయ్యగారు పాపిష్టోణ్ణి నా తప్పులన్నీ కాయండి అయ్యగారు అన్నాడు వినయంగా గారిని చాలా కష్టపెడుతున్నాను అన్నాడు సిగ్గుపడుతూ రాధా కోపం తెచ్చుకుని రాముడు జ్వరంతో ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు నువ్వు నన్నేమీ కష్టపెట్టడం లేదు లేదుగాని మామూలుగా కూర్చుని మాట్లాడు లేకపోతే వెళ్ళి పడుకో సుబ్బమ్మ పాలు పొయ్యగానే కాగబెట్టి ఇస్తాను అంది వెంకటాద్రి లేచి రాముడి భుజాలు పట్టుకొని కూర్చో రాముడు నీ తప్పేం లేదు దాని బతుకు బజారు పాలు చేయకుండా తెగించి వచ్చినందుకు లక్షణంగా చూసుకుంటున్నావు అంతే చాలు ఇలా కూర్చో బాధపడకు మనసులో పాత గొడవలేవి పెట్టుకోకు భగవంతుడు మీ ఇద్దరికీ ముడిపెట్టాడు నువ్వు దాని మెళ్ళో కట్టకపోయినా మీరిద్దరూ భార్యాభర్తలే పది కాలాల పాటు సుఖంగా ఉండండి నువ్వే దిగులుపడి కుంగిపోయావంటే అది బెంగ పెట్టుకుంటుంది ఇద్దరూ ధైర్యంగా సంతోషంగా బతకండి అని నచ్చజెప్పాడు రాముడి మొహం కొంచెం తేటపడింది రాధా లేచి పొయ్యి అంటించింది సుబ్బమ్మ వాకిట్లో గేదపాలు పాలు తీసి గుమ్మంలోకి వచ్చి పాలు పోసింది రాధ పాలు కాగబెట్టి చల్లార్చి ఇద్దరికీ ఇచ్చింది రాధా నీకింకా చెప్పలేదు మీ అత్తయ్య పోయిందమ్మా అని ఆ విషయాలన్నీ వివరంగా చెప్పాడు వెంకటాద్రి రాధ చాలా విచారపడింది అరుణ ఎక్కడుంది అని అడిగింది శాంతినికేతనం అని కలకత్తాలో మంచి బడి ఉంది అక్కడికి పంపించాను ఇక దాని పూచి నాకు లేదు అది బాగా చదువుకొని దాని జీవితం ఎలా కావాలంటే అలా చేసుకుంటుంది నీ గురించే నేనేమైనా చెయ్యాలి అన్నాడు వెంకటాద్రి ఆలోచనగా ఆ క్షణంలోనే రాధకి పుట్టెడు ధైర్యం వచ్చింది నవ్వుతూ రాముడి మొహంలోకి చూసింది మా మామయ్య నన్ను తీసుకుపోతానంటున్నాడు వెళ్ళిపోతాను అంది రాముడు వెంకటాద్రి ఎదుట రాధతో మాట్లాడడానికి తటపటాయిస్తున్నాడు ఆతృతగా చూస్తుంది రాధ ఇప్పుడు మీరు వెళ్తే అందరూ తలోమాట అని కాకులు పొడిచినట్టు పొడుస్తారు అన్నాడు తలవంచి పర్వాలేదులే కొన్నాళ్లకి వాళ్లే ఊరుకుంటారు నేను వెళ్ళిపోతాను అంది రాధ మొహం పక్కకు తిప్పుకొని రాముడు కొంచెం నవ్వుతూ రావడం పోవడం అంతా మీ ఇష్టమేనా అన్నాడు నా ఇష్టం కాక నీ ఇష్టమా అని నవ్వింది రాధ చూడు మామయ్య ఎంత కోపమో రాముడికి అంది అయితే వెళ్ళిపోండి పెద్దమ్మాయి గారు అన్నాడు రాముడు కూడా నవ్వుతూ వెళ్ళక ఎల్లకాలం నీ దగ్గరే ఉంటాననుకున్నావా అని నవ్వి ఇంకా నన్ను పెద్దమ్మాయి గారనే పిలుస్తున్నాడు మామయ్య రాధా అని పిలవమంటాను ఎంత చెప్పినా వినడు అంది రాధా కోపంగా దానికి ఏముందిలే అతనికి ఎలా ఆనందంగా ఉంటే అలా పిలుస్తాడు మరి నేను వెళ్ళిరానా అమ్మా అని లేచాడు వెంకటాద్రి రాధ కొంచెం బిక్కమొహం వేసింది ఈ రాత్రి ఉండకూడదు మామయ్య పిచ్చి తల్లి ఉండకూడదనా ఈసారి వచ్చి ఒక నెల రోజులు ఇక్కడే ఉంటాను రాముడు నీకు మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు రాధా కష్టసుఖాలన్నీ నీ చేతుల్లో ఉన్నాయి మీ జీవితమంతా ముందే ఉంది మీ ఇద్దరిలో పురపచ్చాలు వచ్చాయో లోకం ఆడపిల్లని బతకనివ్వదు నా ప్రాణాలన్నీ మీ ఇద్దరి మీదే ఉంటాయి రాధ మీ నాన్న నీకేమీ ఇవ్వక్కర్లేదు ఆ ఏర్పాట్లన్నీ నేనే చేస్తాను నువ్వేం దిగులు పడకు ఇద్దరికీ ధైర్యం చెప్తూ జేబులో నుంచి పర్సు తీసి కొంచెం డబ్బు తీసి రాధా చేతుల్లో పెట్టాడు వెంకటాద్రి ఎందుకు మామయ్య అంది రాధా సిగ్గుపడుతూ దీనికి ఏముందమ్మా నా దగ్గర ఇంతే ఉంది లోపల పెట్టు రాధా డబ్బు అందుకుంది మళ్ళీ ఎప్పుడు వస్తావు మామయ్య నెలకొకసారైనా కనబడుతూ ఉండాలి అలాగేనమ్మా తప్పకుండా వస్తాను రాముడు వెళ్ళిరానా పదండయ్యగారు అంటూ రాముడు రాధా వెంకటాద్రితో బయటికి వచ్చారు మామయ్య అంది సిగ్గుపడుతూ రాధ నాకిప్పుడు నాలుగో నెల నువ్వు తప్పకుండా మనవన్నో మనవరాలినో చూటానికి రావాలి అంది ఆహా అలాగా అంటూ వెంకటాద్రి ఆనందపడ్డాడు జాగ్రత్తగా ఉండమ్మా ఆ వేళ్ళకి నేను కూడా ఇక్కడే ఉంటాను అని ధైర్యం చెప్పి వదల్లేక వదల్లేక వెళ్ళాడు రాధ ఇంట్లోకి వచ్చి దుఃఖం ఆపుకోలేక బావూరు మంది రాముడు రాధని దగ్గరికి తీసుకుని ఏడవకండి మీ మామయ్య గారు రావడం ఎంతో మంచిదయ్యింది ఇంకా మన మంచి చెడ్డలన్నీ ఆయనే చూసుకుంటారు భయం లేదు మీరు సంతోషంగా ఉంటే గాని నాకు ధైర్యం ఉండదు మీరు ఏడిస్తే నేను తప్పు చేశాననిపిస్తుంది అని ఆప్యాయంగా ఓదార్చాడు రాధా కళ్ళు తుడుచుకుని నువ్వు పడుకో రాముడు ఒళ్ళు మళ్ళీ వేడిగా ఉంది చూడు పడుకో ఇక్కడ అంటూ నులక మంచం మీద దుప్పటి సర్దింది రాముడు పడుకున్నాడు రాధా పొయ్యిలో పిడకలేసి కుండతో నీళ్లు పెట్టింది ఎవరమ్మా వచ్చినాయన గొప్పాయనలాగున్నాడే మీ మేనమామన్నాడే అంటూ గుమ్మంలోకొచ్చి కూర్చుంది సుబ్బమ్మ సుబ్బమ్మకి అంతవరకు రాధ పెద్ద ఇంటి పిల్ల అని తెలియదు కాస్త చదువుకున్న పిల్ల కామోసు అనుకుంది రాధ అంతా చెప్పింది తను ఊరు తండ్రి ఆస్తులు తన నగలు అన్నీ చెప్పింది మేనమామ తమకి ఇల్లు వాకిలి ఏర్పరుస్తాడని కూడా చెప్పింది ఆనందంగా సుబ్బమ్మ ఆశ్చర్యపోతూ ఎంత పని చేసినావమ్మా అంటూ బుగ్గన చెయ్యేసుకుంది రాధకి నెలలు నిండే లోపల రెండు మూడు సార్లు వచ్చాడు వెంకటాద్రి సంగతి ఆమె తండ్రితో చెప్పలేదు నరసయ్యకు కూతురు మీద కోపం విసుమెత్తు కూడా తగ్గలేదు వాళ్ల ఆచూకీ నా చెవిన పడిందో ఇద్దరిని నరికించేస్తాను అన్నాడొకసారి మహాపౌరుషంగా మూర్ఖుడు అంత పని చేసినా చేస్తాడు అనుకున్నాడు వెంకటాద్రి రాధా సంగతి చెప్పటానికి ఇంకా కొన్నాళ్ళు పొనిమ్మని ఊరుకున్నాడు తను వచ్చి చూసి రాధా వద్దన్న డబ్బు ఇచ్చి వెళ్తున్నాడు రాముడు రాధ మనసు బాధపడకుండా చూసుకుంటున్నాడని నిజంగానే రాధకే విచారము లేదని రాముడితో ఆనందంగా ఉందని వెంకటాద్రికి నమ్మకం కలిగింది తండ్రి ఆదరించకపోయినా మేనమామ తనని వదిలిపెట్టడని రాధ నిర్విచారంగా గడుపుతోంది రాధకి నెలలు నిండాయి ఇరుగు పొరుగు వాళ్ల సాయంతో పురుడు పోసుకుంది ఆడపిల్ల పుట్టింది తండ్రి పోలికలు తల్లి రంగు వచ్చాయి కూతుర్ని చూసుకొని మురిసిపోయారు తల్లిదండ్రులు వేళకు తను వచ్చి ఇక్కడే ఉంటానన్నాడు వెంకటాద్రి కానీ రాలేదు మనసులో ఆందోళనగా ఉన్నా ఏవన్నా తొందర పనుల్లో ఉన్నాడేమో లేకపోతే ఎందుకు రాడు అనుకుంది రాధ పాపకి అమ్మ పేరు పెడదాం అన్నాడు రాముడు మీ అమ్మ పేరు కాకపోతే అమ్మమ్మ పేరు పెట్టుకో నీ ఇష్టం అంది రాధ ఊరికే అన్నాను మా అమ్మ పేరేమిటో నాకు గుర్తులేదు మీ మామయ్య గారి పేరు పెడదాం అన్నాడు మళ్ళీ నాకు అలాగే అనిపించింది అత్తయ్య పేరు పెడితే మామయ్యకి చాలా ఇష్టం మా అత్తయ్య చాలా మంచిది ఆవిడ పేరు పెడదాం మామయ్య చాలా సంతోషపడతాడు ఇద్దరూ బాగా ఆలోచించి కూతురికి రాజరాజేశ్వరి అని పేరు పెట్టుకున్నారు ఈ సంగతి మామయ్యకు చెప్పాలని మనసు ఎంత ఉరకలు వేస్తున్న వెంకటాద్రి రెండు నెలల నుంచి రాలేదు కిందటిసారి వచ్చినప్పుడు ఒంట్లో బాగుండడం లేదన్నాడు డబ్బు ఇచ్చాడు మళ్ళీ రాలేదు రాధా ఉత్తరం రాద్దామని ఆలోచించింది కానీ ఒకసారి ఎప్పుడో వెంకటాద్రి చెప్పాడు తొందరపడి ఉత్తరాలేమీ రాయొద్దని మామయ్య ఇవాళ వస్తాడు రేపు వస్తాడు అనుకుంటూ ఎదురుచూస్తుంది రాధ అగ్రరాజ్యాల దురాక్రమణతో ప్రారంభమైన రెండో ప్రపంచ యుద్ధం అప్పటికీ మూడేళ్లుగా సాగుతుంది ఇండియన్ స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తే ఇండియా కూడా దురాక్రమణకు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొంటుందని కాంగ్రెస్ చేసిన తీర్మానాలన్నిటికీ బ్రిటిష్ ప్రభుత్వం బుట్టదాఖాలు చేసింది పంతొమ్మిది వందల నలభై రెండు మార్చిలో జపాన్ సేనలు రంగూన్కి ఆక్రమించుకోవడంతో ప్రపంచమంతా వీచిన యుద్ధ వాయువులు ఇండియా వైపు మళ్ళే పరిస్థితులు ఏర్పడ్డాయి యుద్ధ సూచనలు దేశాన్ని భయకంపితం చేస్తున్నాయి స్వతంత్ర ప్రయోజనాల కోసం పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదిన కాంగ్రెస్ సంస్థ ఒక తీర్మానం చేసింది వెనువెంటనే దేశమంతా కాంగ్రెస్ నాయకులు అరెస్టులు జరిగాయి విదేశీ వికృత పాలనను ద్వేషించే భారత ప్రజానీకం యుద్ధ ప్రభావంతో తలెత్తిన రాజకీయ చైతన్యంతో క్విట్ ఇండియా నినాదంతో ఆవేశపూరితంగా తిరగబడింది ప్రభుత్వ అధికార చిహ్నాలైన ఆస్తుల మీద దాడులు నిరసన ప్రదర్శనలు హర్తాళ్లు సమ్మెలు బందులు జరిపారు ప్రభుత్వం ప్రజల్ని క్రూరంగా నిరంకుశంగా అణచివేసే ప్రయత్నాలకు తలపడింది ప్రభుత్వ పోలీసు మిలిటరీ దళాలు ప్రదర్శకులని నేలబారు విమానాలలో నుంచి గన్స్తో కాల్చాయి కన్నీరు కలిగించే బాంబులతో ముంచెత్తాయి వందలాది స్త్రీ పురుషులు గాయపడ్డారు తుపాకులకెర అయ్యారు నిశ్చింతగా జైళ్లపాలయ్యారు స్వతంత్ర సముపార్జునకు ప్రమాణాలు చేసి అక్షరాలా పాటించిన దేశభక్తుల్లో వెంకటాద్రి ఒక చిన్న చైతన్య కెరటం కల్లోలిత సముద్రమై పొంగిన ఆగస్టు ఉద్యమంలో వెంకటాద్రి పోలీసు తుపాకుల కెరై మరణించిన సంగతి రాధకు తెలియనేలేదు రాజేశ్వరికి ఐదో నెల వచ్చింది సన్నగా ఉన్న ఆరోగ్యంగా ఉంది రాధకి పిల్లని చూసుకోవడం కష్టంగా లేదు సుబ్బమ్మ తల్లిలాగా మంచి చెడ్డలన్నీ చూస్తుంది వెంకటాద్రి రాజేశ్వరి పుట్టిన తర్వాత ఆయన రానేలేదు రాధ వాళ్లకి పైకి కాలక్షేపం జరుగుతున్న పిల్ల ఖర్చులతో డబ్బుకి ఇబ్బందిగానే ఉంది అసలు మామయ్య ఎందుకిలా మర్చిపోయాడోనని రాధకి చాలా దిగులు పట్టుకుంది వెంకటాద్రి వచ్చి ఏదో కొంత ఆధారం చూపిస్తానన్నప్పటి నుంచి రాముడికి చాలా ధైర్యంగా ఉంది కానీ ఇంతకాలం అయినా రాకపోవడానికి కారణం తెలియక అతని మనసు పరిపరి విధాలా శంకిస్తోంది యుద్ధం వెనకబడుతోందని అందరూ చెప్పుకుంటున్నారు యుద్ధం కబుర్లు వింటున్న రాధకి మేనమామ గురించి ఒక అనుమానం వచ్చింది గాంధీ గారి పిలుపు వింటే ఆయన ఎక్కడా ఆగడు దేన్ని లెక్క చెయ్యడు నాలుగైదు నెలల కిందట జరిగిన సమ్మెలో పోలీసులకెదురు తిరిగిన జైళ్ళలోకి వెళ్ళాడేమోనని చాలా దిగులు పడింది రాధ ఎన్ని సంవత్సరాలకొస్తాడో తెలియక జైల్లో ఉన్న ఒక ఉత్తరం ముక్కైనా రాయలేదేమో అని బెంగపడింది రాముడు రాధా రోజు వెంకటాద్రిని గురించి మాట్లాడుకుని పర్వాలేదు ఎప్పుడో మామయ్య హఠాత్తుగా వస్తాడు అని ధైర్యం చెప్పుకోవడం అలవాటయ్యింది నన్ను నమ్మి తెగించి వచ్చిన తరువాత ఆ ధైర్యం తోటే ఉండాలి మీ మామయ్య గారొచ్చి మన మంచి చెడ్డలు చూస్తారని మనం అనుకోలేదు కదా అన్నాడు రాముడు చాలాసార్లు సిరి సంపదల్లో పుట్టి పేదవాణ్ణి ఎంచుకున్నారు నేను ఏదో ఒక పని చేస్తాను గాని మానతాన మనం ఎందుకు బతకలేం చెప్పండి అంటాడు రాముడు నిజమే రాముడు నాకేం భయం లేదు కానీ మామయ్య కబురు తెలిస్తే సంతోషంగా ఉంటుంది ఎక్కడో జైల్లో ఉండి ఉంటాడు అంది రాధ ఇద్దరూ కూతుర్ని చూసి భయాలు దిగుళ్ళు మర్చిపోతారు మామయ్య ఏమైనా సాయం చేస్తే రాజేశ్వరిని బాగా చదివించానని రాధా అభిప్రాయం రాముడు రేపట్నుంచి పిల్ల పెద్దయితే మనమిలా పిలుచుకుంటూ ఉంటే అది నవ్వదు అందుకని ఏమండి అని పిలుస్తాను నిన్ను మా వాళ్ళంతా భర్తల్ని అలాగే పిలుస్తారు అంది రాధ వద్దండి నాకు అలాగా పిలుచుకోవాలనిపించదు మీరు నాకెప్పుడూ దేవతే భార్య కాదు మీరు అన్నీ వదిలేసి ప్రాణాలకు తెగించి వచ్చేశారు కోసం నేను మీ రాముడినే ఎప్పుడు నన్ను ఏమండి కాదు ఏరా అనండి ఆ రోజుల్లో లాగానే మిమ్మల్ని పెద్దమ్మాయిగారంటేనే నాకు బాగుంటుంది అది కాదు మనం భార్యాభర్తలం కామా చెప్పు ఎందుకు కాము అంతకన్నా ఎక్కువ రాధా ముగ్ధురాలై రాముణ్ణి అలాగే చూసింది ఆమె శరీరమంతా కంపించి కళ్ళు చెమర్చాయి లోకాచారంతో ఏ భార్య ఏ భర్తకి ఇవ్వని ఆధిక్యత అతనికిచ్చి అతన్ని మహోన్నత స్థానంలో పెట్టుకుంది రాజేశ్వరికి సంవత్సరం నిండింది తల్లి తండ్రి చేతులు అందిస్తే పట్టుకుని నడుస్తుంది చిన్న చిన్న తప్పటడుగులు వేస్తోంది ముద్దు ముద్దు మాటలు పలుకుతుంది కూతురి మొహం చూస్తే ఆనందం సముద్రం అవుతుంది మనస్సు తండ్రి కళ్ళు నవ్వు అంతా పుచ్చుకుంది రాజేశ్వరి అమ్మా అమ్మా అని పిలుస్తూ ఎప్పుడూ తల్లి చుట్టూ తిరుగుతుంది తండ్రి ఇంట్లో ఉంటే మాత్రం తల్లి ఛాయలకు రాదు రోజులెంత నిశ్చింతగా గడుస్తున్న మనసు మేనమామ కోసం బెంగతో అలమటిస్తుంది నాలుగైదు నెలల కిందట ధైర్యం చేసి ఒక ఉత్తరం కూడా రాసింది మామయ్య నా మీద నీకెందుకింత కోపం వచ్చింది నీ కోసం మేమిద్దరం ఎంత ఆశగా ఎదురుచూస్తున్నామో తెలుసా నీ మనమరాలు కూడా తాత తాత అని కలవరిస్తుంది దానికి అత్తయ్య పేరే పెట్టుకున్నాం ఎంత అందంగా ఉంటుందనుకుంటున్నావు నువ్వు వస్తావు వస్తావు అనుకుంటూ ఇన్ని నెలలు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశాము మామయ్య నువ్వు మా కోసం ఎలాంటి అవస్థలు పడక్కర్లేదు ఎలాంటి ఏర్పాట్లు చెయ్యొద్దు ఈసారి నిన్నేమీ అడగను నేను అప్పుడప్పుడు మా కళ్లకు కనిపించి వెళ్తూ ఉండు చాలు పుట్టడు ధైర్యం వస్తుంది నాకు ఈ ఉత్తరం చూడగానే నువ్వు రావాలి తప్పకుండా రావాలి నీ ప్రియమైన రాధ రాముడు వద్దన్నా వినకుండా ఆ ఉత్తరం పోస్ట్లో వేయించింది రాధ వారం రోజులు రెండు వారాలు నెలలు గడిచిపోయాయి గానీ జవాబులేదు మనిషి జాడాలేదు రాధా రాసిన ఉత్తరం నరసయ్యకి అందింది ఆయన ఆ ఉత్తరం చదువుకొని చచ్చిపోయిన వెంకటాద్రి మీద లేచిపోయిన కూతురి మీద పట్టరాని ఆగ్రహంతో ఉత్తరం చింపేశాడు రాధా సంగతంతా వెంకటాద్రికి తెలుసునన్న విషయం కొత్తగా బయటపడింది అసలు రాధని రాముడితో వెళ్లి పొమ్మని ప్రోత్సహించింది కూడా వెంకటాద్రేనని గట్టిగా నమ్మకం కలిగింది నరసయ్యకి వెంకటాద్రి అప్పుడప్పుడు రాధా దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండేవాడన్న విషయం నరసయ్యకి బోధపడింది తనకీ విషయం మాట మాత్రం కూడా చెప్పని భావమరది మీద ఆయన అభిమానమంతా ఇరిగిపోయింది రాధా ఎక్కడున్నది ఆ ఉత్తరం వల్ల అంతుపట్టలేదు తెలిసినా ఆయనేమి పట్టించుకునే స్థితిలో లేడు లేచిపోయిన కూతురి సంగతులు తవ్వుకోకూడదని ఆయన పట్టుదల నాలుగైదు రోజులు కూతురు రాసిన ఉత్తరం మనసులో రెపరెపలాడి ఎగిరిపోయింది మేనమామ దగ్గర నుంచి జవాబైనా రాకపోతే చూసి చూసి మనసు చేసుకుంది రాధా భారమంతా భగవంతుడి మీద వేసింది నువ్వే దిక్కు మాకు మనుషులందరూ మమ్మల్ని వదిలేశారు కృష్ణ నువ్వే దిక్కు మాకు అని ప్రార్థించింది తన గురించి తను ఆలోచించుకుంటే రాధకి ఎప్పటికప్పుడే తగని ఆశ్చర్యం కలుగుతుంది ఎక్కడ పుట్టింది ఎక్కడ పెరిగింది ఇక్కడ రాముడితో అప్పుడే మూడు సంవత్సరాలు తనని రాముణ్ణి తల్లిదండ్రులు కూడా చేసిన కూతురు ఇది విధి చేయించిన పని కాకపోతే మానవ మాత్రుల వల్ల జరిగేదేనా అనుకుంది రాధ మేనమామ సంగతి పూర్తిగా విస్మరించి ఉన్నంతలో సుఖంగా ఉండడానికి అలవాటు చేసుకుంది ఆనాడు మామూలుగానే తెల్లవారింది రోజులాగే సూర్యుడు ఉదయించాడు రోజులాగే రాధ పూజ చేసింది రాముడు దండం పెట్టుకుని కూతురి చిట్టి చేతులతో కూడా దణ్ణం పెట్టించాడు దేముడా నాకు బాగా చదువు రావాలి అని కూతురితో మాటలు చెప్పించాడు కృష్ణయ్య చిన్నపిల్ల మాట నీకు తెలిసిందో లేదో మా అమ్మాయికి బాగా చదువు రావాలి అని కోరుకున్నాడు రాముడు రాధా నవ్వింది మన రాజు పెద్దదై బాగా చదువుకొని డాక్టరం అవుతుంది మనమిద్దరం ముసలివాళ్లమై రాజు దగ్గరే ఉంటాము రాముడు అంత సంతోషించే కాలం వస్తుందంటావా అంటుంటే కళ్ళు అప్రయత్నంగా చెమర్చాయి కంఠం భారమైంది రాముడి భుజం మీద తలపెట్టుకుంది రాముడు రాధా తల నిమురుతూ ఓదార్చాడు ఊరుకోండి పెద్దమ్మాయి గారు మీరెప్పుడూ బాధపడకూడదు ప్రపంచంలో ఇంతమంది బతుకుతున్నారు మనం బతకలేమా అన్నాడు రాధా అంతలోనే మనసు నిబ్బరం చేసుకుని లేచి రాముడికి చెద్దన్నం పెట్టింది తర్వాత రాముడు రోజూలాగానే బండి కట్టుకుని వెళ్ళిపోయాడు రాధా వంట చేసి కూతురికి నీళ్లు పోసి ఇల్లు సర్దుకుని ఆకలి కడుపుతో రాముడి కోసం ఎదురుచూస్తూ కూర్చుంది రోజూలాగా రాముడు మధ్యాహ్నం రాలేదు వరుసగా కిరాయి తగిలితే సాయంత్రం వరకు రాకపోవడం మామూలే కాని రాముడు రాకముందే ఎవరో వచ్చి చెప్పారు రాముడి బండికి లారీ గుద్దుకొని అతను ధర్మాస్పత్రిలో కన్నుమూశాడని భగవంతుడి లీలలు తలుచుకుని మురిసే రాధ భగవంతుణ్ణి మర్చిపోయింది రాముడు రాముడు అని పిలిచే నోటికి విరామం లేదు నువ్వెక్కడికి వెళ్ళిపోయావు రాముడు అన్న శోకానికి అవధుల్లేవు రాధకి నిద్రాహారాలు లేవు రాత్రింబవళ్ళు లేవు చావు పుట్టుకల జ్ఞానం లేదు కంటిముందే లోకమూ లేదు రాముడి మృతి కళేబరం తప్ప రాముడు రాముడు నన్ను వదిలేశావా రాముడు ఎప్పుడు వదలనన్నావే అన్న ఆవేదనకి అంతం లేదు ఒక అర్ధరాత్రి రాధ వెర్రి ఆవేశంతో ఇంటి దూలానికి తాళ్ళు బిగిస్తుంటే సుబ్బమ్మ కనిపెట్టి రాధని బలవంతంగా వారించి ఇలాంటి పనులు చేసి నా కొంప పాడెట్టకమ్మా నన్ను పోలీసుోళ్లకి అప్పజెప్పకు రే పొద్దున్నే కూతుర్ని తీసుకుని ఎటైనా వెళ్ళిపో అని నిర్మహమాటంగా చెప్పేసింది రాధ సుబ్బమ్మ కాళ్ల మీద పడి భోరున ఏడుస్తూ నువ్వే నాకు తల్లివి సుబ్బమ్మ నన్ను వెళ్ళగొట్టకు నాకెవ్వరూ లేరు అయిన వాళ్లందరూ వదిలేశారు భగవంతుడు కూడా వదిలేశాడు నాకెక్కడా దిక్కులేదు ఎక్కడా నిలువ నీడలేదు సుబ్బమ్మ నీ గుమ్మంలో చారెడు చోటు చాలు ఎక్కడికి వెళ్ళమనకు అని ఏడ్చింది సుబ్బమ్మ కూడా తర్వాత జాలిపడి రాధని ఆదుకుంది పిల్లని చేరదీసి కూడు నీళ్లు చూసింది రాధకి ఏడవడం తప్ప ఇంకో దారి కనబడలేదు ఏడవకపోతే మనసుకి శాంతి దొరకడం లేదు కథ కొనసాగుతుంది